హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మ్యాథ్స్ వర్సెస్ మ్యాన్ ది యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో పారాబోలా యొక్క ఇంట్రడక్షన్ అలాగే పారాబోలాకు సంబంధించిన కొన్ని ఫార్ములాస్ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్లా రైట్ సైడ్ ఉన్నప్పుడు, అలాగే వర్టెక్స్ అనేది HK ఉన్నప్పుడు, ఏ అనేది 0 కంటే పెద్దగా ఉన్నప్పుడు పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుందంటే y-k² = 4a (x - h) అవుతుంది. ఈ ఈక్వేషన్ అయినప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని డెఫినేషన్స్ తెలుసుకున్నాం కదా, అవి ఏమైతే చూద్దాం. ఫస్ట్ వర్టెక్స్ HK అవుతుంది అన్నమాట, అంటే x, y = ఏమవుతుంది, HK అవుతుంది. తర్వాత ఫోకస్. ఫోకస్ అంటే ఏంటిది, ఒక ఫిక్స్డ్ పాయింట్. ఆ పాయింట్ ఏంటిదంటే ఏ అన్నమాట. అది ఏ యాక్సిస్లో ఉన్నది, ఎక్స్ యాక్సిస్లో ఉన్నది. అంటే ఎక్స్ ఈక్వల్టీ ఏంటిది, హెచ్. అంటే ఇప్పుడు మనకు ఫోకస్ అనేది ఎక్స్ వాల్యూ = h + a అన్నమాట, y ఏమవుతుంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనకి ఏమున్నది, ఇక్కడ k ఉన్నది కాబట్టి h + a అనేది ఎక్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత వై అనేది కేకి ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఫోకస్ ఏంటిది ఇప్పుడు h + a, k అవుతుంది అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకు పారాబోలా అనేది ఏ యాక్సిస్లో ఉన్నది, ఎక్స్ యాక్సిస్లో ఉన్నది. అప్పుడు వై ఈక్వల్టీ ఏమవుతుంది, వై బదులు ఏమున్నది, ఇక్కడ కే ఉన్నది, అంటే y = k అవుతుంది అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యాక్సిస్ అనమాట. టాంజెంట్ యాక్సిస్ అంటే ఏంటిది, పాయింట్కి పర్పెండిక్యులర్గా ఉండేది. అప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు అది ఏ యాక్సిస్లో ఉంటుంది, వై యాక్సిస్లో ఉంటుంది, అంటే ఎక్స్ యాక్సిస్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్టీ ఏమవుతుంది, హెచ్ అవుతుంది, అంతేగా. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్. అంటే లాటెస్ట్ రెక్టమ్ అంటే ఏంటిది, టోటల్ డిస్టెన్స్. అంటే ఎక్స్ యాక్సిస్లో టోటల్ డిస్టెన్స్ ఎంత, ఎక్స్ ఈక్వల్టీ ఏమో హెచ్. తర్వాత పాయింట్ దూరం గుండానే పోతుంది డిస్టెన్స్ అనేది, అంటే x = h + a అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. దీనికి ఆపోజిట్ ఉంటుందని చెప్పిన కదా లాటెస్ట్ రెక్టమ్కు డైరెక్ట్రిక్స్ అనేది. అప్పుడు x = ఇక్కడ +a ఉంది కదా, దీన్ని తీసేయాలి ఇళ్ళకెళ్ళి, -a + h అన్నమాట, హెచ్ కాన్స్టెంట్ కదా. తర్వాత లెంగ్త్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్, ఇది అన్నిటికీ సేమ్గానే ఉంటుంది, అంటే ఏంటిది, 4a అన్నమాట. తర్వాత పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్లో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు, వర్టెక్స్ అనేది HK ఉన్నప్పుడు, ఏ అనేది 0 కంటే చిన్న ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది పారాబోలాది, y - k² = -4a (x - h) అవుతుంది అన్నమాట. ఈ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, అవి ఏమైతే చూద్దాం. వర్టెక్స్ అనేది HK అవుతుంది. తర్వాత ఫోకస్ అనేది ఇక్కడ నెగిటివ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి ఏ అనేది నెగిటివ్ అవుతుంది, -a అవుతుంది అన్నమాట పాయింట్. తర్వాత ఎక్స్కి ఈక్వల్ ఏముంటుంది, h - a అన్నమాట. తర్వాత వైకి ఏమున్నది, కే, అంటే ఫోకస్ అనేది h - a, k అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఏమవుతుంది, యాక్సిస్లో ఉన్నది, ఎక్స్ యాక్సిస్లో ఉన్నది ఇది పారాబోలా అనేది. తర్వాత y = ఏమవుతుంది, k అవుతుంది అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యాక్సిస్, అది పర్పెండిక్యులర్ ఉన్నది, వ్యాక్సిస్లో ఉన్నది పర్పెండిక్యులర్ ఉంటే అది x = ఏమవుతుంది, హెచ్ అవుతుంది అన్నమాట. ఇది ఎక్స్ యాక్సిస్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది, అదేమైనా. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లాటెస్ రెక్టమ్. లాటెస్ రెక్టమ్ అంటే ఏంటిది, టోటల్ డిస్టెన్స్, x = h, ఇక్కడ ప్లస్ కాదు మైనస్, ఎందుకంటే ఏ అనేది పాయింట్ అనేది మైనస్ ఉన్నది కాబట్టి x = h - a అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, దీనికి అపోజిట్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, x = a + h అవుతుంది అన్నమాట. ఎక్స్ ఎందుకు వచ్చిందంటే ఇది ఎక్స్ యాక్సిస్లో ఉన్నది కాబట్టి. తర్వాత లెంత్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్, అది 4a ఉంటుంది. తర్వాత ఇప్పుడు పారాబోలా అనేది వై యాక్సిస్లో అప్ సైడ్, అంటే పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు, వర్టెక్స్ అనేది HK ఉన్నప్పుడు, ఏ అనేది 0 కంటే పెద్ద ఉన్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఈక్వేషన్ x - h² = 4a (y - k) అవుతుంది అన్నమాట. ఈ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, అవి ఏమైతే చూద్దాం. వర్టెక్స్ అనేది ఏమైతే HK, అలా ఇట్లానే తెలుసు, x, y = h, k అవుతుంది. తర్వాత ఫోకస్ h, a + k అవుతుంది, ఎందుకంటే ఇది ఏ అనేది వై సైడ్ ఉన్నది. అప్పుడు y = ఏమవుతుంది, y = k అవుతుంది, +a అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫోకస్ ఏమవుతుంది, h, a + k అవుతుంది అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్, ఇది ఏ యాక్సిస్లో ఉన్నది, వై యాక్సిస్లో ఉన్నది. అప్పుడు x = ఏమవుతుంది, h అవుతుంది.
తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యాక్సిస్ పాయింట్కు పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి అది ఎక్స్ యాక్సిస్లో వస్తుంది, వైకి పర్పెండిక్యులర్ ఉంటుంది, అప్పుడు వై ఈక్వల్ టు ఏమవుతుంది కే అవుతుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ టోటల్ డిస్టెన్స్ ఎంత, వై ఈక్వల్ టు ఏ ప్లస్ కే అవుతుంది అన్నమాట, పాయింట్ అనేది వై ఈక్వల్ టు కే కాబట్టి కే. ఇది వై ఎందుకు వచ్చిందంటే ఎక్స్ వై యాక్సిస్లో ఉన్నది కాబట్టి. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వై ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ కే, ఎందుకైంది ఇది అపోజిట్ ఉంటుంది లాటస్ రెక్టమ్కు. తర్వాత లెంగ్త్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a ఉంటుంది అన్నిటికీ. తర్వాత పారాబోలా ఈక్వేషన్ అనేది అంటే పారాబోలా డయాగ్రామ్ అనేది కిందికి వైయాక్సిస్కు కిందికి అంటే నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు వి అనేది హెచ్ కామా కే ఉన్నప్పుడు ఏ అనేది 0 కంటే చిన్న ఉన్నప్పుడు పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ వై మైనస్ కే అవుతుంది అన్నమాట. ఇక్కడ సారీ ఇక్కడ వై ఉంటుంది. తర్వాత వర్టెక్స్ హెచ్ కామా కే ఎక్స్ వై కామా వై ఈక్వల్ ఎంత హెచ్ కామా కే అవుతుంది అన్నమాట. తర్వాత ఫోకస్ అనేది ఇప్పుడు నెగిటివ్లో వస్తుంది అన్నమాట, పాయింట్ అనేది నెగిటివ్లో వస్తుంది, మైనస్ ఏ ఉంటుంది, ఇది వై యాక్సిస్లో ఉంటుంది కాబట్టి ప్లస్ యాడ్ చేస్తారు కే, అప్పుడు హెచ్ కామా మైనస్ ఏ ప్లస్ కే అవుతుంది అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సిస్ ఏ యాక్సిస్లో ఉన్నది వై యాక్సిస్లో, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమైతే హెచ్ అవుతుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ యాక్సిస్ టాంజెంట్ పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్, తర్వాత వై యాక్సిస్కు ప్యారలల్ ఉంటుంది, తర్వాత వై ఈక్వల్ టు కే అవుతుంది అన్నమాట. అంతేనా, ఎక్స్ యాక్సిస్లో ఉన్నప్పుడు వై ఈక్వల్ టు కే అవుతుంది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇది ఇప్పుడు నెగిటివ్లు ఉన్నది కాబట్టి వై ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ కే అవుతుంది అన్నమాట. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వై ఈక్వల్ టు అపోజిట్ ఉంటుంది కాబట్టి ఏ ప్లస్ కే అవుతుంది. తర్వాత లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a అవుతుంది, అన్నిటికీ సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు టు ఫైండ్ ద ఈక్వేషన్ టు ఏ పారాబోలా హూస్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఆర్ గివెన్ దెన్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా, అంటే పారాబోలా ఈక్వేషన్ అనేది ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు పారాబోలా ఫార్ములా ఈక్వేషన్ ఫార్ములా ఏంటిదంటే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అన్నమాట. ఇది కాకపోతే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ప్లస్ వై మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నమాట. ఇలా కాకుండా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.